ఒక్కరు సర్వేలంత సౌండ్ చేయాలని చెప్పి మా ఇంత రక్కం పెళ్లి మొన్ననే ప్రతినిత్యం మన మధ్యలో ఉండి తెలంగాణ భారత రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, నాకు రైట్ హ్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి, మరి మొన్న మృతి చెందడం జరిగింది. అందరూ ఆయన కోసం ఒక 2 నిమిషాలు చేసి మౌనం వైట్ చేస్తున్నాము. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, ప్రతినిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు జోగు రామన్న గారికి చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక పడినటువంటి పెద్దలు, మరి ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి పట్టణ అధ్యక్షులు నరేందర్ గారికి, వేదిక పోయినటువంటి ఆర్మూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి మాగ్మూరు మండల పార్టీ అధ్యక్షులు సత్యన్న గారికి, అదేవిధంగా నందిపేట్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి, మున్న గారికి, అదేవిధంగా పూల సుధాకర్ గారికి, వైసీపీ దేవేందర్ గారికి, జడ్పీ సంతోష్ గారికి, సీనియర్ నాయకులు జనగోడ్ గారికి, సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ లింగగౌడ్ అన్న గారికి, నందిపేట్ ఎంపీపీ సంతోష్ గారికి, వైసీపీ మాక్లూడ్ సుఖి సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న గారికి, అదేవిధంగా సర్వ సమాజ్ మాజీ అధ్యక్షులు రవి గారికి, వేదిక పోయినటువంటి శ్యామన్న గారికి మరియు అబ్దుల్ రహమాన్ గారికి, నరసన్న గారికి, ఆతిక్ గారికి, ఫయాజ్ గారికి, అబ్దుల్ రహమాన్ గారికి, శారదా ప్రసాద్ గారికి, లింబంద్రి గారికి, మరియు వేదిక ఉన్నటువంటి పేర్లు చెప్పాలంటే అందరూ నా లెఫ్ట్ అండ్ రైట్, మా ఆర్మూర్ గలం ఒక దళం, మీరే నా బలం అనేటువంటి నా కార్యకర్తలకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మొన్ననే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పల్లెల్లో అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి గ్రామ సర్పంచులు మాజీ తాజా సర్పంచులు అందరు, మరి ఎంపీడీసీలకు, ఎంపీపీలకు, పిఎస్ఏ చైర్మన్లకు, వార్డు మెంబర్లకు, మరి భూస్థాయి మెంబర్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు చాలా సంతోషం, మనందరం మళ్ళీ ఒక 60 రోజుల తర్వాత కాంగ్రెస్ ఏమో మనకు 100 రోజులు ఇచ్చింది సమయం, 100 రోజుల తర్వాత వచ్చినాక 15 రోజులనే 6 సూత్రాలు 6 పథకాలు ప్రారంభమవుతాయని చెప్పిర్రు. 100 రోజులు టైం అడిగిర్రు, 100 రోజులు మళ్ళా 17వ తారీఖు లోపల 100 రోజులు అయిపోతున్నాయి. కాబట్టి అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండాలా, వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలా, గ్రౌండ్ కొద్ది ఇవ్వాలని చెప్పి మనం ఏం మాట్లాడలేము. దాంట్లో మీరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారని చెప్పి కొంతమంది డీల్ అవ్వడారు అన్నారు. డీల్ అవ్వడారు ఆర్మూర్లు సైలెన్స్ కిల్లర్స్ ఉంటారు. సభ్యుడు లేడంటే ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరుతుందని అర్థం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. ఈ
ప్రాంతంలో మన అదృష్టమో దురదృష్టమో మరి ఒక జోకర్ గారు ఒక బ్రోకర్ గారు దమయ్యారు. ఒకడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయినోడు, ఇంకొకడు బీజేపీ నుంచి గెలిచినోడు. వాడేం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కాదు, వీడేం మాట్లాడుతున్నా వాడికి అర్థం కాదు. విలేకరులకు అసలే అర్థమైతే లేదు. పదేళ్లలో ఎప్పుడు చూడాలని వింత మనుషులని చూస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఈరోజు ఈ వేదిక పైనటువంటి నేను అది చిన్న వయసులోనే రెండు సార్లు నన్ను గెలిపించినటువంటి గొప్ప వ్యక్తులు ఒక వ్యక్తులు కాదు, వాడు మహాశక్తులు అని చెప్పి నా కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఇంతే మంది ఉండే నాకు పిడికినంత మంది. నేను మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీలో ఆరు చేరినప్పుడు నా ఎంత వచ్చినంత పిడికినంత మంది. పంచ పాండవులే ఉండే ఆరు ఇంతెంత ఇంత ఊరంత అయిపోయి మొత్తంకు మొత్తం ఇవాళ 100% ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీకి చెందినదే ఈ రోజు వరకు ఉన్నారండి. దాని కర్త కర్మ క్రియ మన జాతిపిత, మన తెలంగాణ జాతిపిత, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా ఇవాళ ఇష్టం వచ్చినోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండదు. ఒక మామూలు 2001లో పుట్టినటువంటి పార్టీ దాదాపుగా ఒకే ఒక ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన నీళ్లు మన నిధులు మన నియమకాలు మనకు కావాలని చెప్పి ముందడికి వచ్చి 36 జాతీయ పార్టీలను ఒప్పించి చివరికి కాంగ్రెస్ పార్టీ మేలవచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జోకర్ బ్రదర్స్ కోమటి రెడ్డి కావచ్చు, ఇద్దరు వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జోకర్ బ్రోకర్లంతా మంత్రులైనంటే దానికి కర్త కర్మ క్రియ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి అనడానికి అవకాశం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే చాలా బాధకరంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా నాయకులు 60 లక్షల సైన్యం ఉన్నటువంటి మా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఎంత సైన్యం? ప్రతి ఇంటికి ఒక కుటుంబంకి ఒక్కొక్కరు ఉన్నారు. 60 లక్షల సైన్యం మంచికి 6-7 మంది వేసుకుంటే కుటుంబంలో 4 కోట్ల మంది మేమే. ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నట్టు. సరే, గెలుపుకోవడం సహజం. గెలుపు ఓటమి అనేది గెలుపుకు నాంది, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఓటమి అనేది జీవితంలో డాంబర్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇవాళ మనం ఊర్లో డాంబర్ రోడ్ వేసినా కదా, దాని దేశమైన స్పీడ్ బ్రేకర్ లాంటిది ఈ ఓటమి. ఓడిపోయినామని చెప్పారు అనుకోవద్దు. ఓడిపోయిన గెలిచిన వాళ్ళకు ఉన్న పర్సెంటేజ్ మా విలేకరులకు చెప్తా ఉన్నా కేవలం 1.7% ఓట్లు మాత్రమే అని చెప్పి సరదాగా తెలియజేస్తా ఉన్నా. 1.5% మాకు కాంగ్రెస్లో తేడా ఉంది. దాన్ని పెద్దగా మన కార్యకర్తలు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అంటే 3-phase current ఏంది, బిఆర్ఎస్ పార్టీ అంటే ఏంది, ఎవరైనా ముట్టుకుంటే ఏమైతుంది? మేము మౌనంగా ఉన్నామని ఇవ్వడం అనుకుంటే తర్వాత ఏమైతుందో తెలుస్తుంది. 3-phase current ముట్టుకుంటే ఏమైతుంది, మాడి మశమైపోతారు. బిడ్డ, ఈ రోజు మా నాయకులను మా ప్రజాప్రతినిధులను తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఒక దళిత ఎంపీపీ ఆర్మూర్ నియోజకవర్గంలో మార్పులు మండలంలో ఉంటే ఆయన తీర్చడానికి ప్రయత్నం చేస్తే మీరందరూ అన్నారన్న 2 నెలల నుంచి మనం కొంచెం సల్లగా మేము చాలా ఘనమున్నాం. వారి ఎత్తికి పడి ఎత్తులెత్తి మనం అధికారంలో లేకుండా కానీ ప్రజలు మన పక్షాన ఉన్నారు కాబట్టి ఆ మండల పార్టీ అధ్యక్షులు దించుతారని వీరు బీజేపీపై బీజేపీ నుంచి 20 రోజుల్లో కాంగ్రెస్ పోతే కూడా ఆ మండల పార్టీ అధ్యక్షుని కాపాడుకున్న పార్టీ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. అది మీరే నా ధైర్యం, కార్యకర్తలే నా ధైర్యం, మీరే నా దళం, మీరే మా గలం, మీరే మా బలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అరే ఓడిపోయిన అవిశ్వాసం పెట్టారట, వాళ్ళని వర్క్అప్పై కిడ్నాప్ చేసిందట. ఈ ఆరు కేరే పాలు గారు ఒకటి మాట్లాడు తెలుసు కదా, వీడి పాలు ఆరుగోడు పాలు, వీడు ఆరుగోడు పాలు
ఏం మాట్లాడితే మేము వాడికే తెలియదు. వాడుమున్న మా కొన్ని కుల సంఘాలు పోయి మా సంఘాల ఒక మహిళా సంఘం జాగా గుద్దుకున్నారట. మేము దాదాపుగా 2 లక్షల గజాలు ఆర్ము నాయకులు నియోజకవర్గంలో ఇచ్చినాం బిడ్డ. ఒక్క గజాన్ని మనం టచ్ చేస్తే నీ ఇల్లు గుంజి ప్రజలకు పంచిపెడతా అని చెప్పి సందర్భంగా వేస్తాం. అది ప్రజల భూమి, ప్రజల జోలికి వస్తే కుల సంఘాల జోలికి వస్తే మా వివేక సోదరులకు ఇచ్చినాం జాగా. ఇచ్చినామా లేదా? జాగా ఇచ్చినాం. మీకు అలాంటి ఇష్టం మీకు ఇచ్చిన జాగాలనే ఇక్కడ 27 ఫంక్షనాలకు మంజూరు చేసినాం. 16 ఫంక్షనాలు నిర్మాణం చేసిచ్చినాం. మా సొంత నిధులతో కూడా కొన్ని నిర్మాణం చేసినాం బిడ్డ. కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నామట, ఇంటికి రండి అది ఇంట్లో కడతామంటున్న నీ అయినా జాగిరా అని చెప్పి ఈ 6 ఎమ్మెల్యే 6 పాల్గొని అడుగుతున్నాం. పిచ్చి తుమ్ములంతా మాట్లాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన భూమి ప్రజలకు సంబంధం రాదు. ఆయన ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల సొమ్ము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా నాయకులంతా సైలెన్స్ గా ఉన్నారు. మేమంతా ఒక 60 రోజులు పని చేసుకున్నాం. మాలో మేము చర్చించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వారిచ్చే తీర్పునే మేము మదన వేసుకుంటూ గౌరవిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మేము సైలెన్స్ గా ఉండమంటే మేము వైలెన్స్ చేస్తూ ఉంటారా? ఈ నా కొడుకులు ఉంటారా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ వైలెన్స్ ఆర్కుల్లో ప్రారంభమైందంటే మాకు అరెస్టులు, జైళ్లు, కేసులు, ధర్నాలు, రస్తాలు ఎవరు కొట్టం కాదు. ఇదే లేకపోతే కొన్ని 100 సార్లు మేము పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయితే 38 కేసులు నా మీద ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత రద్దయినాయి, కొన్ని క్వాష్ అయినాయి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి మేము ఎన్నో సందర్భాలు అరెస్ట్ అయినాం, జైళ్ళలో ఉన్నాం. వీడియో మిత్రులందరి మనుషులు మేము సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి బిడ్డ మా వాయిలెన్స్ ఉంటే మీరు తట్టుకోలేదు. మీకు చేతనైతే మీకు దమ్ముంటే నేను 2 లక్షల గజాలు ఆర్మూర్ ప్రాంతంలో కో సంఘాలకు ఇచ్చాం. మీకు దమ్ముంటే మీరు ఇవ్వండి. నేను 16 సంఘాలు ఫంక్షనాలు కట్టించినా నీకు దమ్ముంటే ఇంకొక 16 కట్టియు. నీకు చేతనైతే దానికి డైనింగ్ కట్టియు. నీకు చేతనైతే 4 పెళ్లి చేయి. కానీ వీడు మొమ్మని వాడు పిలుచుడు, వాడు మొమ్మని వీడు పిలుచుడు. ఆర్మూర్లో మార్పు వచ్చింది. ఏమిటంటే హలో కాంట్రాక్టరా, నేను ఓడిపోయినా వినయ్ మాట్లాడుతున్నా. ఆ సార్ చెప్పండి సార్, నువ్వు వచ్చి కదా ప్రభుత్వం మాది ఇందిరా బయట గిరా ఇప్పుడే ఎమ్మెల్యే లాగా భావిస్తుడు. ప్రజల చేత ఓడించబడ్డా, నేను కూడా ఓడించబడ్డా. తీర్పులు సినసా వీడు వాడు పొద్దున వాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని బీజేపీ నీకు దమ్ముంటే నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురా, నీకు దమ్ముంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మేం చేసిన పని 15 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్ళు మేము తెచ్చిన నిధులను మీరు అమలు చేస్తే అయిపోతుంది, ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. అట్లా నిలిచబెట్టి వీడే నువ్వు పని చెయ్యి. గీ పెరిగిట్ల రామ గీ పెరిగిట్లో మేము ఇచ్చినటువంటి వెజిటేబుల్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ కు 120 కోట్ల రూపాయల చార్జను మంజూరు చేయించిన ఎంత బాగుంది. ఇళ్ళ రాసుకోవాలి సార్, కొంచెం మా రాసం తక్కువ చేసి ముందరి నుంచే తక్కువ చేసిరు. అర్థమైందా? ఎన్ని ఎన్ని కోట్లది, ఎన్ని గజాలు, ఎంత గజము? 2 లక్షల రూపాయలు గజం. చిన్న నాకు తెలుసు పెరిగిట్లా ఏముంది ధర. ఎన్ని ఎన్ని గజాలు? 6,000 గజాలు ఇచ్చిన మార్కెట్ వచ్చిన మార్కెట్ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ ఉంటే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దండం పెట్టి ఆ రోజు ఆ భూమిని ఆర్మూర్ ప్రజలకు అంకితం చేసి వచ్చి నాన్ వెజ్ మార్కెట్ తీసుకెళ్తే వీడు బీజేపీ ఫోన్ చేసి హలో పని పని చేయదు బాగుందని పని నువ్వు వచ్చింది పని పని చేయదు పాలు ఈ స్మగ్లర్ ఎర్ర చెందిన స్మగ్లర్ ధర్మం కోసం న్యాయం కోసం ఎందులో ఆయన ధర్మం న్యాయం అంటే ముగ్గురు పేరు ముగ్గురు ముగ్గురుగా గిరా ధర్మం గిరా న్యాయం వ్యక్తిగత కొంతమంది అంటారు అన్న నువ్వు వ్యక్తిగత మాట్లాడు. విలేకరుల సాక్షిగా నేను ఎప్పుడైనా మాట్లాడిన 15 ఏళ్ళలో మాట్లాడినా ఎలక్షన్లో ఎక్కడ మాట్లాడినా ప్రతినిత్యం నా మీద మాట్లాడు.
యాత్ర వలన యాత్ర టూర్కెళ్ళి మొదలుదే. ఇది అంటే చాలా ఎంత మనం ఒక టీవీ ఇంటర్వ్యూ పోతే నెల రోజున అడ్డం పడ్డాడు, చల్లగా అయిపోయాడు. ఏ టీవీ పైన అన్నా నువ్వు ముగ్గురట కదా అన్న ఇచ్చారు. ఇదేదన్నా గతేదన్నా నువ్వు ఎవరో సెంటెన్స్ పడతారా? అది ఎఫ్ఐఆర్ చూపించి జీవన్ రెడ్డి. ఇదేదన్నా క్రషర్ రోడ్ అంతా రావాలి, క్రషర్ రోడ్ కలవాలండి. క్రషర్ ఎవరైనా ఈ రాష్ట్రంలో 5,600 క్రషర్లు ఉన్నాయి. అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎక్కడైనా వెళ్ళాలండి వ్యవస్థ. మరి 5,600 క్రషర్ నూట పదవాళ్ళు ఎమ్మెల్యేలుగా అదే పని పెట్టుకోవాలి. వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి విజిలెన్స్ రాపించి పైసలు డిమాండ్ చేశారు. మిస్టర్ రాకేష్ రెడ్డి ఇవాళ చెప్తా ఉన్నా, మా సైన్యం మామూలు కాదు, మా వ్యక్తులు మామూలు కాదు. మా ఎక్కడ మాట్లాడు ఆరు మూడు దొంగలు ఉండేలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. దొంగలు ఏంటంటే మాట్లాడు ఈయనదేమో ఈ కాంగ్రెస్ పుట్టారు కన్నాడు మాట్లాడతారు. చౌకర్ కాదు ఈయన యొక్క బ్రోకర్, వాడి యొక్క చౌకర్. అక్కడనేమో రేషన్ కార్డు ఉండాలి, పుస్తకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు బండి సంజయ్. వాడే మాట్లాడతాడు, వాడికి అర్థం కాదు. ఈయన ఈయన సొంత రాజ్యాంగం అనుకుంటు ఎమ్మెల్యే అంటే మేము పదేళ్ళు కరువు కట్టుకొని కాలు కట్టుకొని దండ పెట్టి ప్రజల వద్దకు తిని ప్రజల కడుపులో తరగాలి అంటే మేము ముందరికి నడిచాం. మా అన్నలందరూ మాకు ఇక్కడ చెప్తుండే జీవన్ ఇంట్లో మార్చుకోవాలి, గట్లు మార్చుకోవాలి, గట్లు ఉండాలి ప్రతినిత్యం ప్రజలు అంటే. ఈడనేమో ఈ ఆరు పాలు మాట్లాడతారు, ఆడనేమో కోమన్ రెడ్డి చోకర్స్ మాట్లాడతారు. కేసీఆర్ ఈ సమయ తెలియదు. ఈయన రేవంత్ రెడ్డి అంటారు ప్రజాపాలన, ప్రజాపాలన సభ పెట్టని చెప్పడం ప్రజాపాలన. బిడ్డ మిస్టర్ కోమన్ రెడ్డి బ్రదర్స్ చెప్తా ఉన్నా, నేను మొత్తంగా తీర్చాల్సిన 13వ తారీఖు నాడు సభను జరగనిస్తాం, చర్పించబడతాం, అత్యధిక జనాభా పెట్టే పరిమిత సమయం కాస్పోతం ఉంటే ఆపడానికి ప్రయత్నం చేస్తే మా కేసీఆర్ సార్ కూడా ముందు ఫేస్ దక్కారంటే ఇప్పటికైనా పుట్టినోడైన మత్తి బయట ఉండడా పట్టడా ఇప్పుడే కరెంట్ పోయింది. ఇది మార్పు కరెంట్ పోతుందా? రోజు బాగా పోతుందా? ఇది కాంగ్రెస్ మార్పు, కాంగ్రెస్ మార్పు అంటే ఇది ఏంటి? రైతు బంధు పడ్డదా? పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయా? ఊర్ల సర్పంచుల దగ్గర పనులు జరుగుతున్నాయా? సర్పంచుల ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయా? గడ్డల పనులు జరుగుతున్నాయా? మిషన్ పైన ఆ నీళ్ళు ఇవన్నీ కూడా తెలియలేని నాయకులు వీళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేశారు. అందుకోసమే చెప్తా ఉన్నా బిడ్డ, మా పిఎస్ నాయకులు అంటే ఒక ఫైటర్స్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏంటి ఫైటర్స్? కాంగ్రెస్ లూటర్స్. ఏ పొత్తు లేతే ఆడలేక మధ్యలో ఉన్నట్టు, ఆడలేక మధ్యలో ఉన్నట్టు తెలుసా? ప్రజలు గెలిపించింది. ఏం చేయాలా? ఈ 400 బీస్ పథకాలు ఇవ్వాలి. ఇవాళ అవుతాం 400 బీస్ కాంగ్రెస్. 60 రోజులు అయిపోయింది కదా పీరియడ్. మేమేమంటాం, ఒకటే 420 పథకాలు ఇవ్వమని అంటలేం. విలేకరులు అర్థం చేసుకోవాలి.
420 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను మెల్లగా 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 అమలు చేయమని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఆ పథకాలలో ఒక్కటి బస్సుల పథకం క్రియేట్ చేసి బస్సుల అదే టైం అదే బస్సు అదే డీజిల్ అదే రోడ్డు మేమేసిన రోడ్డు మా చోట్ల రోడ్డు దాంట్లో బస్సుల కూసుడు ఆడు మూడు రేపు బాగుంది పథకం ఇచ్చాం ఏ ఎత్తు పాపం ఇంట్లో అక్క చెల్లెల మధ్య పచ్చడి అత్త గుండెల మధ్య పచ్చడి నేను దారి గుండె వద్దంటే నేను గుండా పోతా అని చెప్పి మొగ్గలను మా అన్నదమ్ములకేమో అసలు కూర్చుందామంటే సీట్లు నేనేమంటాడు మీ 420 కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 పథకాలు ఏమైతే ఉన్నాయో అవి అమలు చేయం నిమ్మలగా చేయండి మెల్లగా చేయండి గిరిజన పోటీ పడండి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పోటీ పడండి. కానీ బిడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఆర్బుల్ ప్రాంతం నుంచి హెచ్చరిస్తున్నాం మా కర్త కర్మ క్రియ తెలంగాణ జాతి బిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పాలిన దేవుడై రైతులకు రైతు బంధు దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు మైనార్టీలకు మైనార్టీ బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేసి రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా జాతి బిడ్డ తెలంగాణ జాతి బిడ్డ మా ముఖ్యమంత్రి గారు ఏదన్నా వ్యక్తి వరసలు వ్యక్తి మాట్లాడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ నాయకులు వచ్చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్నాను బిడ్డ 100 రోజుల తర్వాత చాలైతే మీ దుకాణం మేము ఏదో వస్తే అది మాట్లాడతామంటే నాయకులు దిగిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏం తెలుతాయి గట్టిగా ఈ కే మన ఆర్మూర్ పాల్గొనే కూడా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మన సంఘాల కొంటే మీ జాగ నేను గుంజుకుంటాను. నీ అయ్య జాగి రావడా గుంజుకోవడానికి నీ తాత జాగిరా ఈ విలేకరు నాకు ఇంకోటి తెలియదు వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వదిలేదు మన ఎమ్మెల్యే తెలుసా మీకు చాలా చెప్తా ఒక్కొక్క మీటింగ్ లో ఒకటే చెప్తా ఏంటంటే పాలు కాదు ఆర్మూర్ పాలు మరి ఒకవేళ విలేకరు అంటే ఒకవేళ ఓటేస్తే ఏడ ఓటేసింది ఏ ఒక్క ఓటేసింది ఎవరు చేసింది ఎక్కడ వేసిందో చెప్తా. ఆ రోజు ఫోటో చెప్పి చాలా ఉన్నాయి సీక్రెట్స్ ఎప్పుడు కూడా లేటైంది ఇవాళ వచ్చి సంఘాల భూములు గుంజుకుంటాం కాంట్రాక్ట్లు బంద్ చేయడం రామన్న మీరు మంత్రి కూడా ఇట్లా చేసిరా చేసిరన్నా 15 పారాలు మా రామన్న ఇక్కడ బంద్ చేసింది పని సంఘాలు కట్టని మావేద్దాం ఆరుగుల భూముల సంఘం మాయన సంఘం కూలబడతాం రేపులు కూలబడతాం. నీ అబ్బ జాగిరా మిస్టర్ రాగేష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ నోరు గెలవలేదు మాట్లాడలేదు అని అనుకోకు ఈ రోజు అది ప్రారంభమైంది ఇది అంతం కాదే ప్రారంభమంతమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అటు రాష్ట్రంలో రాష్ట్ర నాయకులు కానీ ఇటు ఈ ప్రాంతంలో జిల్లా నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ఎవడు ఏం చెప్తున్నారో ఎవరికి అర్థమైతుంది అర్థం కాని పరిస్థితి సురేష్ రెడ్డి పెద్ద మనిషి ఏంటి ఏం జరుగుతుంది కాంగ్రెస్ మంత్రి గురి ఏంటంటే పొద్దున చెప్పింది సాయంత్రం చెప్తారు పొద్దున ఏంటి మన చైర్మన్ అంటారు సాయంత్రం ఏంటి అంటే అరే వాడు పొద్దున వినయ్య ఆన్ని తీసుకొచ్చి మన నువ్వు ఏం చేయాలి అర్థమైంది వీడు మూడో స్థానం నాకు ఆర్గ్యం 800 ఓట్లు 1000 ఫలంగా వచ్చింది గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ గుర్తు ఏంటంటే రివ్యూలు పెడతాడు కమిషనర్ ఫోన్ చేసి తాగెత్తు ఎంఆర్ఏలకు తాగు పెడుతు ఆర్టీఓలకు తాగు పెడుతు మేము రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఉండకపోతుందా విలేకరు రివ్యూ లేదా నేను రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఇటు పక్కన సిఎస్ గారు ఉంటుంటే ఇటు పక్కన మంత్రులు ఉంటుంటే మరి ఎమ్మెల్యే వందకు పడిన ఎమ్మెల్యే ఉంటే మేము మీలాగా పెట్టుకోవాలనుకుంటే ఒక్కడ మిగులుతుంది కదా ఇప్పటిదాకా మిగులుతుందేనా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చిన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో 100కు పైన ఎమ్మెల్యేలతో గెలిచిన నిలిచిన ప్రభుత్వంగా ఉండి మేమంతా ప్రజల కోసం పనిచేసాం ప్రజల అభివృద్ధి కోసం పనిచేసాం ప్రజల సంక్షేమం కోసం పనిచేసాం. కానీ ఎక్కడి నుంచి నేను కేసు పెడతా నీ బిల్డింగ్ కూడా కొడతా జీవన్ రెడ్డి నేను ఆ పెడతా
కుల సంఘాల నిధులు ఆపేస్తాం, మేము ఆపేస్తే మీరు ఉంటున్నారని ఉంటుండేనా? ఉంటుండేనా? ఎస్టీఎఫ్ నిధులు దాదాపు 30 కోట్లు ఆపేసేదమ్మా. తెరవాలి కదా, చీకటి చీకటి అంతే వెళ్తుంది తెలుస్తుంది కదా. గుర్రం గాలి ఒకటే దగ్గర కట్టేది ఎంత వెళ్తే, ఇప్పుడు గాలి వచ్చింది కాబట్టి గుర్రం వెళ్తుంది. అరే గుర్రం అండి దొరుకుతుందా? పెద్దలు చెబుదామని కూడా మాట్లాడతారు నా తర్వాత. కాబట్టి నేను నిజంగా నా యొక్క కార్యకర్తలు 6 మిలియన్ నా కార్యకర్తలే నా నిజమైన మీ వంక ఒకసారి కన్నెత్తి చూస్తే కాంగ్రెస్ బీజేపీ 100 సార్లు కన్నెత్తి చూస్తాను చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒకటికి 100 ఎంత? ఒకటికి 100 కాలుకు కాలు చేతికి చేతి ఏది అంతే కదా. ఇంకా చెప్ప గ్రామాలు అయితే నడుస్తుందా? నడుస్తుందా? ఒక మామూలు కుటుంబంలో పుట్టినట్టు అమ్మే నాకు బాధ లేదు. కానీ రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో ఎన్నికలు ఏమైనా సరే వారు బస్ సైడే ఉండాలి, కాదు స్పీడ్ తగ్గట్టు గెలుపు అంతా మాట కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఓడినా సరే కానీ మీరు ఓడద్దు, మీరు గెలవాలి. రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీడీసీ వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్ కానీ అది ఎంపీ ఎన్నికలు అయినా సరే కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మనదే చెప్పి మొన్న కొంత రాజుగారి పాలెక్కండి కథ. ఇక మొన్న ఏమైందంటే అందరు ఉన్న ఊరంతా మనల్ని 81 సర్పంచ్లు 63 ఎంపీడీసీలు 11 మంది పిఎస్సీఎఫ్ చైర్మన్లు 26 మంది మెంబర్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీ. నేను నా ఇంట్లో పండుగన్నది పాలు తీసుకురామంటే లింగారెడ్డి తీసుకెళ్తాడు, గంగారెడ్డి గంగారెడ్డి తీసుకెళ్తాడు, శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తీసుకెళ్తాడు. చిన్నది అందరూ మీరే తీసుకొచ్చి, మీరు కాదు, ఓన్లీ మన కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం వేసిన ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ అందరేమన్నా అన్ని పారెంట్ ఎక్కువైపోతే అన్నగా అని చెప్పి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో 100కు 100% అందరు పారే తీసుకురావాలి. నాయకులు ఎవరైనా సరే సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైనా సరే ప్రతి ఓటమి గెలుపుకు నాటి అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తాను. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. ప్రతి ఒక్కరు ఓడిన వాళ్ళు, ఓడిన తర్వాత మళ్ళీ గెలిచిన వాళ్ళు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు. మేము గెలిచినాం, మేము ఏం చెప్తే అదే శాసనం, మేము చెప్పిందే వేదం, నా నోట్లో నుంచి వచ్చిందే జీవో అంటే తెలంగాణ ప్రజలు చాలా బిగ్గులు కర్రు కాల్చి మాట వింటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రాంత నాయకులు అంటే ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడే గెలిచిన 6 పాలు ఇద్దరికి ఎత్తా ఉన్నా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అణిగి మణిగి ప్రజల దగ్గర మరి దండం పెట్టుకొని పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇవ్వాల్సిన నిధులు తీసుకురండి, కేంద్రం చర్చలు తీసుకుని నిధులు మీరు తీసుకురండి. కానీ నేను నీ భూమి గుంజుకుంటా, నువ్వు జీవనరెడ్డి మనిషిని వెంటాడుతా అంటే నువ్వు ఒక్కసారి వెంటాడితే నిన్ను వేటాడి వేటాడి సైతం అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. పుట్టిగానే అబద్ధాన్ని గుబెల్స్గా ప్రచారం చేసి లేని ఉన్నట్లుగా చెప్పి ఇలా నేను
నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ 420 పథకాలను ప్రవేశపెట్టండి. ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేయండి. మేము చేయలేని పనులు, మిగిలిపోయిన పనులు ఏమున్నాయో వాటిని ప్రజలకు అందించండి. ఆరుమూరు ప్రజలకు అందే విధంగా చేయండి. కానీ మేము బీఆర్ఎస్ లకు రానియం. బీఆర్ఎస్ వేరు, కాంగ్రెస్ కే వస్తాయి. మేము ఇందిరమ్మ కంపేస్తాం. ఇందిరమ్మ కంపేయడానికి, మిమ్మల్ని ఇందిరమ్మ కంపేసి వాళ్ళ ద్వారా పథకాలు ఇవ్వడానికి, వాళ్ళ ద్వారా పింఛన్లు ఇవ్వడానికి, వాళ్ళ ద్వారా ఇది ఇవ్వడానికి కాదు మిమ్మల్ని పెట్టింది ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయంతో అందరు కలిసి వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పని చేయాలి. ఇక చివరిగా ఇంకొకసారి చెప్తా ఉన్నాం, రేపు జరగబోయే 13వ తారీఖు నాడు నల్గొండలో ఏదైతే సభ ఉందో ఆ రేపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియమకాల కోసం, ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేస్తాం. మళ్ళీ ఆ నీళ్లను మీకు ఇవ్వం, పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతామని చెప్పి తాకట్టు పెట్టాం. రేవంత్ రెడ్డి పై యుద్ధం ప్రకటించాం. 13వ తారీఖు నాడు లక్ష చెప్తూ ఉంటాను. కానీ మంత్రి చేసి బిడ్డ కోమటండి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడే, మంత్రి స్థిరతను కోల్పోయిన లేక మాట్లాడదు. అధికారం రాలేదు ముఖ్యమంత్రి అయ్యేది కొద్దిగా పోయిందని చెప్పి కొంచెం మైండ్ బ్లాక్ అయ్యట్లేదు. కోమటండికి ఆ ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రిలో ఒకసారి చెక్ చేయాలి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాల కోమటండి. కోమటండి కేసీఆర్ సార్ నేను రాలేదు. ఎంతమందిని చూసినాయా నీళ్ళకి చూడండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు ఒప్పించి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయన్నే మీరంత మాట్లాడితే 60 లక్షల సైన్యం ఒక్కసారి తిరగబాటు చేస్తే మీరు యారు మీరు గుర్తుంచుకోండి బిడ్డ. 4 గంటల నుంచి హైదరాబాద్లోకి వచ్చేసరికి 30 సార్లు ఆపుతాను మా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. నువ్వు మాట్లాడిన మాట ప్రెస్ మీట్ పెట్టి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తిరగనీయం, రానీయం, సభ వెంటనీయమంటే ఇదా మీ ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పే ప్రజాపాలన ఇదేనా? కాంగ్రెస్ మార్పు ఇదేనా? రైతుల కోసం, రైతుల రైతు బండి కోసం, రైతుల నీళ్ల కోసం, రైతుల కరెంటు కోసం మా కడుపులో ఉన్న పేరు తెగంతలను పోరాడుతాం, పోరాటం చేస్తాం, సభ చంపి చూపిస్తాం. ముఖ్యమంత్రి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభను విజయవంతం చేస్తాం, చేసి తీరుతామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. సప్పుడు లేదా కిందికి వస్తున్నారు అందరు సభకి. మొత్తానికి మొత్తం నాయకులందరూ పెద్ద ఎత్తున తండ్రి కావాలి. అందుకోసమే మా జాతిపిత కేసీఆర్ గారిని మాట్లాడితే ఇక యుద్ధం చాలా అయిపోయింది. ఈ రోజు నుంచి ఆకుండా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎలా బాగా నిండు పనులు ఉన్నాయి, పసుపు డబ్బులు ఉన్నాయి, ఒక విధంగా ఎర్రజొల్ల పని ఉంది. మరి వ్యవసాయ పనులు ఎక్కువ ఉండడం వల్ల మా నాయకులందరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి అయినా వచ్చినందుకు ఎందరికి చేతులు ఎత్తి హృదయపూర్వక పోరాటం తెలియజేస్తూ ఇప్పుడు జోగిరామ్మ గారు మాట్లాడతారు. మళ్ళీ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మా నాయకులందరూ, సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు, వచ్చిన కార్యకర్తలకు, వేదికపై పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అయిన తర్వాత మరి లంచ్ కూడా మనకు సర్పంచ్ సన్మానం కూడా ఉంటుంది. అందరూ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై జగన్.